బిగ్ బాస్ చూస్తున్నారా? బిగ్ బాస్ చూస్తున్నా. అంటే ఎలా అనిపిస్తుంది బిగ్ బాస్ చూస్తున్నా? బిగ్ బాస్ చూస్తున్న శ్రీముఖి అయితే హైలైట్, పటాస్ కన్నా హైలైట్ ట్రిబుల్ చేస్తుంది. బిగ్ బాస్ ఆడిస్తాడు ఒక్కొక్కరిని. ఓకే, ఇంకా బిగ్ బాస్ వచ్చేసి నిన్న ఫస్ట్ డేనే గొడవలేనాయి, చాలా గొడవలేనాయి. సెకండ్ డే ట్రిబుల్కి ట్రిబుల్ అయిపోయినాయి. ఇంకా హండ్రెడ్ డేస్ వరకు ఎలా ఉంటారో తెలియదు, కానీ బిగ్ బాస్ మాత్రం తోపు అయిపోతుంది. ఇంకా రాత్రి చూసారు ఎపిసోడ్? చూసా. అంటే అదంతా అయిపోయాక మహేష్ విట్టాకి ఇల్లికి గొడవ జరిగింది, వరుణ్ చందేష్కి. అది సిల్లీ గొడవ, అది లైట్ వదిలేసేయాలి. కానీ విజయ్ వరుణ్ చందేష్ కూడా సిగ్గులే ఉన్నాడు అని కూడా తిరుగుతున్నారు. అదేది, వాళ్ళు కపుల్స్ ఉన్నారు కాబట్టి జర రేజ్ అవుతుంది వాళ్ళకి ఇంట్లో. ఓకే, అదంతా ఓకే. చపాతీ గురించి చాలా సిల్లీగా గొడవైంది దాని గురించి. చపాతీ టీ గురించి కూడా గొడవైంది లాస్ట్ సెకండ్ ఎపిసోడ్లో. లైట్ ఇంట్లో అన్నప్పుడు అలా జరుగుతూ వెళ్ళిపోతుంటాయి, మళ్ళీ వాళ్ళే కలిసిపోతారు, వాళ్ళే చేసుకుంటారు. లాస్ట్కి ఒక డైలాగ్ పత్యాపారం సంథింగ్ మహేష్ విట్ట చెప్పిన డైలాగ్ సూపర్ ఉంది బాబు బాబు. ఓకే, బిగ్ బాస్ అయితే ఇప్పుడు ఎంటర్టైన్ చేస్తుందంటారు మిమ్మల్ని? చాలా ఎంటర్టైన్ చేస్తుంది. నాగార్జున హోస్ట్ తొందర స్టార్ట్ అయినాయి గొడవలు, 1 వీక్ వరకు ఆగతలేవు అసలు గొడవలు, తొందర స్టార్ట్ అయినాయి. ఈ వీక్ ఎవరు ఎలిమినేషన్ అవుతారనుకుంటారు? ఈ వీక్ వచ్చేసి ఏమో చెప్పలేము, మా ఓటింగ్స్ బట్టి కదా. ఓటింగ్స్ బట్టి ఎవరు? మీరు ఎవరు అనుకుంటున్నారు? నేనా? నేను ఎవరిని ఇంకా డిసైడ్ కాలే. డిసైడ్ కావాలి. థ్యాంక్ యూ అన్న. ఓకే థ్యాంక్ యూ. హాయ్ అన్న. హాయ్, మీ పేరు? ప్రవీణ్ అండి. బిగ్ బాస్ చూస్తున్నారన్నా? బిగ్ బాస్ అంటే ఓన్లీ నాగార్జున గారిది ఇంట్రడక్షన్ ఒకటే చూసానండి. మా దగ్గర అంటే మీరు ఓన్లీ సాటర్డే సండే చూస్తారా? అయితే సాటర్డే సండే అంటే వీలున్నప్పుడు చూస్తాను, లేదంటే చూడను. బిగ్ బాస్ స్టార్ట్ అయిన 3 రోజులకే గొడవలు బీభత్సంగా జరుగుతున్నాయి. బీభత్సంగా జరుగుతున్నాయి అంటే ఇప్పుడు ప్రెసెంట్ అది అగ్రిమెంట్ సంబంధించింది ఏదో కొన్ని క్యాస్టింగ్ క్రూకి ఏదైతే ఉందో, క్యాస్టింగ్ క్రూది దాంట్లో ఈ 100 డేస్ ఏదైతే ఉందో 15 సెలబ్రిటీస్ 100 డేస్లో 15 సెలబ్రిటీస్ అనమాట. అదేంటంటే ఒక ఇంతకుముందు నానిగారు ఎలాగైతే చేశారో, నానిగారు సక్సెస్ అయింది, జూనియర్ ఎంటర్గా సక్సెస్ అయింది, ఇలాగే నాగార్జున గారు వచ్చిన తర్వాత ఏంటంటే ఎటువంటి ఏ టైంకైనా కానీ ఎటువంటి దీంట్లో అయినా కూడా బిగ్ బాస్ కంపల్సరీ ఆపేయాలని ఒక ప్లానింగ్లో ఉన్నారు. మొన్నటి వరకు నాగార్జున ఇంటి మీద కూడా చుట్టుపక్కన చాలా గొడవలు చేశారు, నానా హింసలు పెట్టారు. కానీ దయచేసి అట్లాంటివి అయితే గొడవలు చేయకండి, ఎందుకంటే అది షోలాగే చూడాలి మనం. ఎప్పటికీ షో లోపల కూడా చాలా సిల్లీ సిల్లీగా వచ్చిన అట్లా కూడా గొడవలు జరుగుతాయి. నాగార్జున గారు ఆల్రెడీ చెప్పారు కదా, ఆల్రెడీ చెప్పారు షోలాగే చేయాలి, ఏదైతే క్యారెక్టర్స్ ఉన్నాయో క్యారెక్టర్ లాగే చేయాలి. అది మనం రియల్గా తీసుకొని రియల్గా గొడవ చేయకూడదు బయట, అది లోపల చేసామా బయటకు వచ్చిన తర్వాత నార్మల్ పడి అవుతుంది. లోపల కూడా చాలా సీరియస్గా అవుతున్నాయి. ఒక సింగిల్ టీ గురించి గొడవ జరిగింది. అదేనండి, టీ గురించి దొరికిందో, సమోసా దొరికి, చపాతీ దొరికిందో, ఉప్మా దొరికిందో, అది జరిగేవి జరుగుతూ ఉంటాయి. ఏదన్నా సినిమాలాగే నైట్ జరిగిన ప్రోమోలో వరుణ్ సందేశ్ వాళ్ళ వైఫ్కి మహేష్ విట్టా ఉన్నారు కదా, వాళ్ళిద్దరికి చాలా గొడవ జరిగిందన్నమాట. ఏదండి? మహేష్ విట్టా ఉన్నాడు కదా, వరుణ్ సందేశ్ వాళ్ళ వైఫ్కి చాలా గొడవ జరిగిందన్నమాట. ఈ మధ్య చాలా గొడవలు జరిగాయి వరుణ్ సందేశ్ వాళ్ళ వైఫ్కి, తర్వాత ఈ మధ్య రీసెంట్గా రాహుల్ గారికి, తర్వాత శ్యామ్లా గారికి కూడా ఈ మధ్య చాలా గొడవలు జరుగుతున్నాయి. కానీ అవన్నీ మనం పట్టించుకోకూడదండి, ఇటు షోలాగే చూడాలి. నేను అదే చెప్పేది అంతే. ఓకే, దాని గురించి వాళ్ళు ఏమంటారంటే నా పిల్లాన్ని అంటావా, సిగ్గు లేదా అని పెద్ద పెద్ద మాట్లాడుతూ కూడా తిట్టుకుంటున్నారు. వల్గర్ లాంగ్వేజ్ అనేది మాట్లాడకూడదండి. ఇప్పుడు సినిమాలాగా ఏదైనా కానీ, సీరియల్స్లలో షోస్లో కానీ ఏదైనా కానీ, ఎప్పుడు కానీ మనం చూడాల్సింది ఏంటి, మన లిమిట్స్ అనేది మనం లిమిట్స్లో ఉండాలి. లిమిట్స్ అనేది ఏ క్రాస్ కాకూడదు, అదే నేను కోరుకున్నాను అంతే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.